నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు. అంటే మొన్న అంటున్నాడు కదా ఆల్రెడీ ఏదైతే ఉందో మొన్న ఆల్రెడీ అంటారు పాపాలు పని అందుకనే జైలుకి వెళ్ళిపోయాడని పిడాలి నాని అంటుంది కదా. మన అంబటి అంబాబు కూడా అంటుండే ఏదైతే పాదయాత్రలో తెలియదు అది వాక్ కూడా అర్థం కానీ పొజిషన్లలో ఏదో చేస్తుండే ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాదంటుంది. లేదండి నా నెలల పక్క తెలుగుదేశం వచ్చి అంతకన్నా ఇంకా ఏం చెప్పలేను. పక్క తెలుగుదేశం అయితే వస్తుంది ఇంకా చెప్పలేను అంతకన్నా నాకు తెలియదు. నేను నాకు సైకిల్ గుర్తు నాకు ఈరోజు ఓటు రాలా ఓటు హక్కు లేదు ఇంతవరకు ముప్పై ఆరు సంవత్సరాలు ఇంత ఓటు హక్కు లేదు అప్పుడుంది ఇప్పుడు వచ్చిన కలిసి నాకు ఓటు హక్కు లేకుండా చేశారు పెన్షన్ లేదు ఏమి లేదు మొత్తం రాని ఇట్లా తుప్పన్నారు ఫస్ట్ లైన్ మా బామాజీ నాయుడు గారు కృష్ణ వాళ్ళు తుప్పన్నారు ఫస్ట్ లైనే నెంబర్ వన్ మా క్యాండిడేట్ ఇప్పుడు వైద్య అదే ఏరియాకి ఇద్దరు ఓటు హక్కు ఇట్లే నాకు ఏమనంటే 15,000 10,000 5,000 అంటున్నారు ఇట్లట్లనే లేనివాడికి ఏమి ఇస్తామా మీరు చెప్పండి కాబోయే ఎందుకంటే నాకు కనపడింది అని కానీ చెప్పానే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మాకు బలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాను ఆయన ఫస్ట్ ఉంటేనే ఆయనకి మాకు కింగ్ చేయాలవసరం లేదు మనకు ఆధారం ఆయనే నేను ఇది ఇది వచ్చింది తాగడానికి పెంచాడు ఏమైనా ఆధారం ఆ లేడీస్కి పెంచాడు జెన్స్కి ఏమైనా ఉందా ఆధార్ జెన్స్ అని చెప్పేయండి నా పెన్షన్ లేదు ఆధార్ కార్డు లేదు నా భార్య చెప్పి 32 సంవత్సరాలు ఇప్పటికి ఇంతవరకు లేదు అన్ని వారంటీ అడిగాను 15,000 చేస్తున్నారు 20,000 చేస్తున్నారు ఎందుకు ఇవ్వాలమ్మా అంటే మాకు సెన్షన్ ఇదే అంటున్నారు మేమేం చెప్పాలి దానికి సమాధానం మాకు ఆధారం లేదు ఇంతవరకు లేదు ఎందుకంటే తుప్పన్నారు ఫస్ట్ లైన్ తుప్పన్నారు అడగండి ఎవరు నేనే కాదు తుప్పన్నారు వచ్చి అడిగి చూడండి ఛాంపియన్ తెలిసిపోయింది అసలు మునుబాబులకి ముత్తైదేలకి మునుబాబు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ మా బస్ రెడ్డి అంటే బతకాలి చెప్పండి మీరే చెప్పండి జైలు పాలైనా ఏం కాదు మా ఎలక్షన్ టైంలో వస్తాడు బయటికి వచ్చేస్తాడు వచ్చాడు మాకు తెలుసు అది చూడు ఒకటి ఇష్యూ నాకు తెలియదు నా ఇష్యూలో మాత్రం ఎన్టీఆర్ అంటే నెంబర్ వన్ ఎన్టీఆర్ బాబు అల్లుడు అంటే నాకు ఇంకా మంచి అభిమానం నేను పుట్టి పెరిగి కానీ అభిమానం అంటే మంచి ఫేమర్స్ నా కుటుంబే ఫేమర్స్ అసలు మీరు ఇంతవరకు ఆపండి నెక్స్ట్ బాబు వస్తే బాగుంటుంది బాబు వస్తే బాగుంటుంది చంద్రబాబు బాబు వస్తే బాగుంటుంది అంటే అంటున్నాడు కదా మొన్న ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఉన్నాడో ఆల్రెడీ మన కొడాలి అని కూడా అంటున్నారు ఏజ్ అయిపోయిందో అది పాపం పండింది ఇంకా ఆల్రెడీ అంటారు నిజమైనది అంటే ఆయన వయసు నుంచి అనుభవం ఉంది ఐటీఐలో కూడా ఉద్యోగస్తులు ఇది ఉంది ఆయన ప్రొఫెషన్ అనేది తెలుసు కాబట్టి ఆయన ఇది అనేది బాబే వస్తాడు ఈసారి బాబే రావాలి ఉద్యోగస్తులు అవకాశం రావాలంటే ఉద్యోగాలు రావాలంటే అవకాశం రావాలంటే బాబు ఉంటే మాలాంటి ఉద్యోగస్తులు మిగతా స్థాయి ఉన్నోళ్ళు ఏది వచ్చినా కానీ బాబు వస్తేనే నెక్స్ట్ మాత్రం కన్ఫామ్గా బాబు వస్తాడు లోకేష్ మాత్రం ఎట్టి బస్సులో నారా లోకేష్ మాత్రం పాదయాత్ర జరగాల్సిందే ఎట్టి పరిస్థితులు జరిగితేనే మనకి ఆ ఇది అనేది జరిగిద్ది అంటే ఆల్రెడీ లోకేషన్ కూడా రేపు 4వ తారీఖు అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేస్తా అంటున్నారు అరెస్ట్ చేసే అవకాశం లేదు ఆయన తప్పు చేయలేదు కదా దాంట్లో తప్పు చేస్తే ఇప్పుడు బాబు తప్పు చేయలేదు బాబు తప్పు చేయకుండా ఇన్ని రోజులు 22 రోజులు జైల్లో ఉంచారు ఏమి లేకుండా తను ఎట్లా అరెస్ట్ చేస్తారు దాని మీద అసలు లేనే లేదు ఇన్నర్ రింగ్ రోడ్ అనే కాన్సెప్టే లేదు లేకుండా తను ఇట్లా పిటిషన్ పెట్టి ఈ రోజు కూడా ఢిల్లీలో వెళ్ళారు ఈటానికి 21 అది సెక్షన్ తీయటానికి వెళ్ళారు అది ఈటానికి వెళ్ళారు అయితే నారా లోకేష్ మాత్రం యాత్ర చేస్తే బాగుంటుంది ఆయన మాత్రం ఖచ్చితంగా బాబు గ్యారంటీ సీఎం అవుతాడు అది ఓట్ సెక్షన్ కూడా బయట జనాలకు కూడా నేను చూసిన ఫాలోయింగ్లో మాత్రం బాబుకు ఫుల్ సపోర్ట్ ఐటీ ఉద్యోగస్తులు వీళ్ళు బాగా ఉంది ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలి మిగతా ప్రొఫెషన్ అయితే జగనే మామూలుగా అయితే బాబే వస్తాడు ఉద్యోగస్తులు మాలాంటి ఉద్యోగస్తులు లేని ఉద్యోగస్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నాము బాబు వస్తే ఉద్యోగస్తులు కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ బాబే రావాలి అంటే మొన్న అంటున్నారు కదా ఓన్లీ అంబటరాంబాబు అంటాడు ఎన్ని అక్రమాలు ఇంత దొంగ ఇన్ని రోజులు పాపం దొంగ అయితే తెలియదు కదా కేసు ఇన్ని రోజులు కాకపోతే తెలియదు కదా కేసు ఇన్ని రోజులు కాకపోతే 4వ రోజు కేసు తెలియదు తేలలేదు కదా కేసు ఇప్పుడు తప్పు చేయపట్టడం వల్లే కదా తేలటం లేదు ఎంత సిబిఐ వాళ్ళు 4 రోజులు 3 రోజులు అడిగారు కస్తీ 2 రోజులు అయితే ఏం చేశారు ఏం చేయలేదు కదా
అంటే ఇప్పుడు మన కొడియాల నాని కూడా అంటాడు ఇలాంటి పప్పులు ఇలాంటి ఉప్పులు ఎన్ని చేసినా గానీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళు అంటారు. సహజంగా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళు అంటారు. డామినేటింగ్ ఉండిద్ది లేకుండా ఉండదు. సహజంగా వచ్చే పరిస్థితి ఏంటంటే బాబు వస్తేనే ఉద్యోగస్తులకు బాగుండిద్ది. మన రోజా గారు కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు స్వీట్ పంచుకుంటారు. ప్రభుత్వం వాళ్ళది కదా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు అయినప్పుడు వాళ్ళు పంచుకుంటారు, తప్పు లేదు. ప్రభుత్వం వాళ్ళు కాబట్టి వాళ్ళు సహజంగా ఆ పని అనేది చేస్తారు. నెక్స్ట్ ఎవరు రావాలంటారు? నెక్స్ట్ బాబే రావాలి. లెక్క ప్రకారం ఉద్యోగాలు కావాలి, రావాలి అంటే లెక్క ప్రకారం అంతా సొసైటీ బాగుండాలంటే బాబు వస్తేనే బాగుంటుంది. బాబు కంపల్సరీ రావాలి. నారా